గారి దగ్గరికి వచ్చి మరి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాను అనుకున్నాడు. పోయినసారి మీ ఎలక్షన్ అప్పుడు 2 లక్షల రుణమాఫీ అని రాహుల్ గాంధీ చెప్పిండు. ఇక్కడ వాళ్ళు వేయలేదు అని అవతల ఛత్తీస్గఢ్ లో నోట్లు వేసారు. గెలిచిన తెల్లారా 2 లక్షల రుణమాఫీ 2500 రూపాయలు కింటా ఇప్పుడు కొంటారు అక్కడ. గెలిచిన కాచి కాంగ్రెస్ గెలిచిన కాచి అక్కడ గెలిచిన ఇక్కడ ఓటు పెట్టి ఈలో మన మొత్తపోతే ఆ రైస్ మిల్లర్ తాలు తేమ ఇది ఉంది అది ఉందని కింటాల కింటా కటింగ్ చేస్తాం వాళ్ళు కిలోలు కిలోలు 10 కింటాకు 10 కిలోలు ఇవ్వాలి. మన కష్టం అంతా కూడా వాళ్ళకి వాళ్ళ వందల మీద పోసే పరిస్థితి వచ్చింది కాబట్టి అట్లా రాకుండా ఈ ఊళ్ళలో కూడా వందరాల పని నడుస్తుంది. వందరాల పని కూడా సోనియా గాంధీ పెట్టారు. తెలంగాణ కూడా సోనియా గాంధీ పెట్టారు. ఇవాళ మనకు కోలమంగళం పట్టాలు కూడా సోనియా గాంధీ గారే ఇచ్చారు. ఇవాళ ఊళ్ళలో ఈ సిసి రోడ్లు కూడా వందరాల పని కింద వేసే పనితో వచ్చే డబ్బులే. గ్రామ పంచాయతీకి వస్తే ఆ గ్రామ పంచాయతీ నుంచి వార్డుల వారిగా పంచిపోయాలి. కానీ అట్లా కాకుండా కొంతమంది చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పెరిగిన ధరలు మీరు కూడా గుర్తు పెట్టుకోరు. ఈ 8 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా నౌకర్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఊళ్ళలో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అంతకుముందు చదువుకున్న వాళ్ళు లేరు. కానీ పత్తి పెళ్ళాంటి ఊళ్ళలో ఎంతో మందికి నౌకర్లు వచ్చిన గతంలో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇంకా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కరికి నౌకర్లు అక్కర్లేదు ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక నౌకర్ లేదు. అసలు అప్పుడు కూడా ఇది గ్రామ పంచాయతీ కావాలి ఈ ఊరు కాదు. Subscribe us and press the bell icon for more.